చేసుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి మోడల్ మున్సిపల్ కార్పొరేషన్గా విజయనగరం కార్పొరేషన్ అక్కడే కాదు రెండు స్టేట్లలోనూ ఇండియాలో నిలిచింది. అందుకు వారికి సపోర్ట్ కొట్టారు. వారి గురించిన వార్తలు కానివ్వండి, వారి గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి తెలిసిన వారందరూ మేమైతే ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ విషయంలో చిత్తశుద్ధి కలిగి పనిచేస్తూ ఆ మార్గంతో డైనమిక్ లీడర్ కేటీఆర్ గారితో వారు కలిసి అద్భుతమైనటువంటి విధానంలో డెవలప్ చేయడం అనేది చాలా సంతోషిస్తున్నాం. వారి రాజకీయము మనదేమో యాజకీయం, యాజకీయం అంటే యాజకీయం అంటే పాస్టర్లు ఫ్రీ మాట్లాడుతున్నారు. మామూలు అందరూ మంచోళ్ళ మీరు కూడా మంచోళ్ళు, అందరూ మంచోళ్ళ సపోర్ట్ చేస్తారు. మాకు ఇన్ ఫీలింగ్స్ ఏం లేవు, ఫ్రెండ్లీ గెట్ టుగెదర్ ఇది ఒక స్నేహపూరితమైన వాతావరణంలో కలుసుకునేటువంటిది. నేను వారి రాజకీయం అని ఎందుకన్నానంటే మరి ఎన్నో ఒడిదుడుకులు చూస్తూ ఒక స్థాయికి రావాలంటే రాజకీయాలలో అది మామూలు విషయం కాదు, కత్తి మీద సామ్ అంత ఈజీగా ఒక స్థానం అలంకరించాలంటే కష్టం. సరే వాళ్ళు ఏమైనా ఈ క్రిస్మస్ సందర్భంగా మనం కూడా రాజకీయం గురించి మాట్లాడుతున్నప్పుడు మన రాజకీయంలో కూడా రాజకీయం ఎక్కువ ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే నాకు అర్థం కదండి, ఎందుకంటే మన డినామినేషన్ దాంట్లో వచ్చినాం. ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క పద్ధతి నేర్పించింది. నేను సిఎస్ఐ నుంచి వచ్చిన అక్కడ రాజకీయం ఎక్కువ తెలుసు. కార్పొరేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే ఆర్గనైజేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మాస్టర్లు అందరూ ఒక థాట్ మీదకి రావడం ఎట్లా అంటే ఇట్లా మేయర్ గారు లాంటి వాళ్ళనే సాధ్యం. కూర్చున్నప్పుడు నేను చెప్పిన మేయర్ గారు మీ మాట వందరగానే ఈ యొక్క ప్రాంతానికి ప్రథమ పౌరుడు, మాకు ఒక మాట చెప్పండి అని నేనే వారికి ఒక మాట చెప్పాను. ఏం మాట చెప్పాను తెలుసా, మేము అందరం ఒకటే ఒకటే ఒక మనుషులు అనేటువంటి ఒక యూనిట్ మేనేజర్ చెప్పండి అని చెప్పి సంతోషపడ్డా మాటలు. మరి కలిసి ఉన్నామని ఇక్కడ వారి ముందు అంతా ఒకటి బయట పోయిన కాలం ఏం చేసి చెప్పండి. రమేష్ గారు, రమేష్ గారు వారికి ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చే రమేష్ గారు మేయర్ గారు కూడా వచ్చినాక వారి కూడా వచ్చింది. ఎనీవే నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే నా కంటే నా గురువారు శ్రేష్ఠుడు అనేటువంటి యేసు ప్రభు పుట్టినటువంటి రోజుల్లో మనం ఆయన నాకంటే నా గురువారు శ్రేష్ఠుడు, మై నైబర్ ఈజ్ మోర్ ప్రెషియస్ దాన్ మీ, నా గురువారు నాకంటే శ్రేష్ఠుడు. ఎప్పుడైతే నా గురువుడి యొక్క ఘనతను నేను గమనిస్తామో అందుకని గొప్ప లక్షణము దైవజనకు మాకు ఉండాలని సమయంలో నేను తెలియపరుస్తా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో అనేక చర్చలు మనం ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఉన్నాం. నేను వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడ చర్చ్ కట్టి చిల్డ్రన్ సోంపెట్టి 15 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో ఇంత డెవలప్మెంట్ అయిందని కళ్ళలో కూడా ఊహించలేదు. ఏజదాస్ అన్న సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు, చక్రన్న ఎప్పటి నుంచో సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు. మేమందరం ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఎవరు గుర్తుపట్టినటువంటి ప్లేస్, ఉప్పరంటేనే కష్టం అప్పట్లో. బిర్జాలు అటువంటి బిర్జాలు కూడా మేము పాతిక 30 సంవత్సరాలు తెచ్చుకున్న తర్వాత ఈ డెవలప్మెంట్ ఏజెంట్లతో గ్లోబలైజేషన్ అంత డెవలప్ అయితే వేరు కానీ అన్ని మున్సిపాలిటీల కంటే ఘనంగా బిర్జాలు కూడా అవుతుందని చరిత్ర తెలుసు. మంచి చూసే దేవుడు మనకి ఇచ్చిన మంచి లక్షణం ఏంటి తెలుసా, మంచి నేత్రము ఇచ్చిన దేవుడు మంచి చెప్పడం మంచిది, నా హృదయం మంచిది, నా మాట మంచిది, నా ఆత్మ మంచిది, నా స్నేహం మంచిది, స్నేహం మంచిది, నా ప్రవర్తన మంచిది, నా ప్రవర్తన మంచిది, ఆలోచన మంచిది. ఎందుకంటే ఆ దేవుడు అందరికంటే మంచివాడు. ఉద్యమాలు తీసుకొని
మార్పులు తీసుకొని సంస్కరణ తెచ్చినటువంటి ధైర్యవంతుడైన నాయకుడు యేసుప్రభు. మన దేవుడు మన రక్షకుడు, కానీ మన స్నేహితుడు యేసుప్రభు ఒక లీడర్గా చూస్తాడు. మహాత్మా గాంధీ లాంటి వారు యేసుప్రభులో లీడర్లు చూసినారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నెల్సన్ మండలి లాంటి వారు యేసుప్రభులో లీడర్లు చూసినారు. విడుదల పట్టుకొచ్చిన వ్యక్తి లీడర్ కాబట్టి ఆయన ఎప్పుడు కూడా తన శిష్యుల యొక్క పాదాలను కడిగినా తప్ప శిష్యులతో పాదాలు కడిగించుకోరు. శిష్యుల పాదాలను కడిగినా లిటరల్గా చాలా కష్టమైనటువంటి మన గ్రామాల ప్రాంతంలో అయినా కాలమంత్రి పాల్చిన కాలిమోపు అంటే చాలా తక్కువ. ఆ పాదాలనే కడిగినాడే చెప్పబడుతున్నారు. కాదు ఆయనను ఫాలో అయ్యే వారి శిష్యుల పాదాలు కడిగిన ఎంత గ్రేట్ లీడర్ ఆయన. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మంత్రుల సమస్యలో చెప్పాను, ముఖ్యమంత్రి గారి సమస్యలో చెప్పాను, మొన్న మా మిత్రుడు అదే నా క్లాస్మేటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఖమ్మం ఆయన సమస్యలో చెప్పాను, అండర్ సమస్య ఏం చెప్పాను చెప్పాను. నేను వేరే గారు జీసస్ క్రైస్ట్ను లీడర్గా ఫాలో అయ్యాను. లీడర్గా లీడర్షిప్ క్వాలిటీస్ వీరు మోస్ట్ లీడర్. తక్కువ మాట్లాడదాం. ఒక టైం వస్తుంది మన చర్చలన్నీ కూడా మనము భయపడే చర్చలు చూసుకునే పరిస్థితి. ఆ టైంలో మనం బయట వచ్చినప్పుడు మన హిందూ స్నేహితులు, ముస్లిం స్నేహితులు మన నాగరించాలి ప్రేమ సంపాదించుకోవడానికి ఇటువంటి రిలేషన్షిప్ మనకి క్రియేట్ చేసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం వేరే గారు, మేమందరం ఒక్కటే మేయర్ గారు. మేయర్ గారి యొక్క నాయకత్వాలు స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, బ్యాక్గ్రౌండ్ కష్టపడి
ఇప్పుడు వేరుగా పెట్టుకుని అలాగే బలహీన సమానం చెప్తూ వేరుగా స్టాండ్ పెట్టుకుంటూ